हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तेलुगु साइड। ई वीडियोलो मरिन्नि टॉप 10 इंटरेस्टिंग फैक्ट्स गुरिंची तेलुसुकुंदाम। वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मीरू इप्पटिवरकु मन चैनल की सब्सक्राइब अवकपोते गनुक प्लीज सब्सक्राइब टू अवर चैनल। ऑलरेडी सब्सक्राइबर अयिते गनुक मी फ्रेंड्स की कूडा मन चैनल सजेस्ट चेसी अट्लीस्ट ओक्कोक्कल्लु ओक मुग्गुर्नि मन चैनल की सब्सक्राइब अय्येला चेयंडी। इक वीडियोलोकी वेल्ते फैक्ट नंबर 1, ई प्रपंचंलोने पवर्फुल ऐस उन्न बर्ड डेगा। దీని కళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే అవి 10 అంతస్తుల బిల్డింగ్ పై నుండి కూడా నేల మీద పాకుతున్న చీమను క్లియర్ గా చూడగలవు। అది ఎలా అనుకుంటున్నారా? కన్నులోని ఫోవే అనే భాగం కంటి రెటీనా మీద ఉంటుంది। ఇది కంటి ముందు ఉన్న వస్తువులను బ్లర్ లేకుండా క్లియర్ గా చూడడానికి సహాయపడుతుంది। అయితే ఈ ఫోవే అనేది మనిషి కన్నుకి ఒకటే ఉంటే డాగకి మాత్రం ప్రతి కన్నుకి 2 ఫోవేలు ఉంటాయి। దీనివల్ల డాగకి విజన్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది। సాధారణంగా మానవులకి విజువల్ యాక్టివిటీ 20/20 అయితే డాగకి మాత్రం 20/5, అంటే సగటు మనిషి 20 అడుగులు అంటే సుమారుగా 6 మీటర్ల దూరంలో ఉన్న వస్తువును బ్లర్ లేకుండా క్లియర్ గా చూడగలిగితే గ్రద్దలు 20/5 అంటే మనం 5 అడుగుల దూరం నుండి కూడా క్లియర్ గా చూడలేని వస్తువుల్ని అవి 20 అడుగుల ఎత్తులో కూడా స్పష్టంగా చూడగలవు అని దీని అర్థం। ఉదాహరణకి డేగ 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక కుందేలును క్లియర్ గా చూడగలిగితే అదే కుందేలును మనిషి బైనాక్యులర్ సహాయంతో కూడా అంత స్పష్టంగా చూడలేడు। దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వాటి కళ్ళు ఎంత పవర్ఫుల్నో। ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ముగ్గురులో ఇద్దరికి వారి స్ట్రెంగ్స్ ఏంటో వాళ్ళు ఎందులో నిష్ణాతులో వాళ్ళకి ఐడియా ఉండదు। ఆ మిగిలిన ఒక్కరు సమాజంలో గొప్ప పొజిషన్లో ఉండడాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం। ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం వేలు విరుస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అది ఆక్సిజన్, నైట్రోజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బబుల్స్ బస్టింగ్ వల్ల వస్తుంది। ఆశ్చర్యంగా ఉంది కదా? సరే, ఈ సబ్జెక్ట్ మీద డెప్త్కి వెళ్దాం, కొంచెం శ్రద్ధగా వినండి। ఏదైనా 2 బోన్స్ కలిపే భాగాన్ని జాయింట్ అని అంటాం। అయితే ఈ జాయింట్ కలుగున్న భాగాలకి క్యాటిలేజ్ అనే పల్చని పొర చుట్టబడి ఉంటుంది। ఈ పొర లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ అనే లూబ్రికెంట్ ఉంటుంది। ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఆక్సిజన్, నైట్రోజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని కలిగి ఉంటుంది। అయితే వేలు విరిచినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది జాయింట్ మీద అప్లై అయ్యి సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్స్పాండ్ అవుతుంది। అప్పుడు ఆ ఫ్లూయిడ్లో ఉన్నటువంటి గ్యాసెస్ బస్ట్ అయ్యి ఫాస్ట్గా బయటకు రిలీజ్ అవుతాయి। ఈ రిలీజ్ అవుతున్న సమయంలోనే సౌండ్ అనేది రావడం జరుగుతుంది। అయితే ఇలా వేలు విరుస్తున్న సమయంలో ఎక్స్రే కనుక తీసినట్లయితే ఆ జాయింట్లోని గ్యాస్ బబుల్స్ని స్పష్టంగా గమనించవచ్చు। ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు చూస్తున్న ఈ ఫ్రూట్ పేరు మిరాకిల్ బెర్రీస్। ఇవి దక్షిణాఫ్రికాలో లభిస్తాయి। వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి తిన్న తర్వాత పుల్లటివి తింటే అవి స్వీట్గా అనిపిస్తాయి। అదెలా అంటే ఈ మిరాకిల్ ఫ్రూట్లో ఉన్న కెమికల్ నాలుక మీద ఉన్న టేస్ట్ రిసెప్టర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది। దీనివల్ల పుల్లటివి తీపిగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది। అయితే వీటిని డయాబెటీస్, ఒబిసిటీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి యూజ్ చేస్తూ ఉంటారు। ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావలసిన వాళ్ళు బుక్ చేసుకుని టేస్ట్ చేయవచ్చు। ఫ్యాక్ట్ నెంబర్ 5, కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు నీ కళ్ళు నన్ను చూసేదాకా అని మళ్ళీ మళ్ళీ రాను రోజు సినిమాలో సర్వానంద్ చెప్పినట్టుగా కళ్ళునే కాదు మన కనురెప్పలు కూడా మాట్లాడతాయని తాజాగా ఒక సర్వేలో వెల్లడైంది। సాధారణంగా ఇద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్లో ఒకరు మాట్లాడుతూ ఉంటే ఎదుటివారు దానికి తల ఊపడం, అవునా, అలాగా అలాంటివి అనడం ద్వారా అవతల వ్యక్తి మన మాటలు వింటున్నారని మనకు అర్థమవుతుంది। అదే ఎదుటి వ్యక్తి ఎటో చూస్తున్నా లేదా ఎక్కువగా కనురెప్పలాడిస్తున్నా అతను మన మాటలు వినట్లేదని అర్థమట। అయితే ఎదుటి వాళ్ళ మైండ్ కాన్షియస్గా ఉండి మనం చెప్పిన మాటలు వింటున్నప్పుడు 607 మిల్లీ సెకండ్స్కి ఒకసారి కనురెప్ప వేస్తే మైండ్ అన్కాన్షియస్గా ఉండి మన మాటలు ఎదుటి వాళ్ళకి ఎక్కనప్పుడు 208 మిల్లీ సెకండ్స్కి ఒకసారి కనురెప్పలు వేస్తున్నారనేది సర్వే యొక్క సారాంశం। ఇది ఇలా ఉంటే రోజుకి మనం సుమారుగా 13,000 సార్లు మన కళ్ళను బ్లింక్ చేస్తాం। ఈ బ్లింకింగ్ చేయడం వల్లనే మన కంటికి ప్రాపర్ లూబ్రికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది। ఫ్యాక్ట్ నెంబర్ 6, జాక్ డేనియల్స్ కంపెనీ విస్కీని తయారు చేస్తుంది। ఈ కంపెనీ తన ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడేకి శాలరీతో పాటుగా ఒక జాక్ డానియల్స్ బాటిల్ని ఫ్రీగా అందిస్తుంది। మంత్ అంతా కష్టపడి కంపెనీకి తమ సేవలను అందించినందుకు గాను స్టాఫ్ లాస్ట్ వీకెండ్ హ్యాపీగా గడపాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది। అయితే నాకు తెలిసినంత మటుకు ఆ లాస్ట్ ఫ్రైడే రోజున ఎన్ని పనులున్నా విస్కీ బాటిల్ కోసమైనా ఎవరూ లీవ్ తీసుకోరు, ఏమంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 7, చాలామంది వెయిట్ తగ్గాలని చూస్తూ ఉంటారు, అలాంటి వారి కోసమే ఈ ఫ్యాక్ట్। మనం ఎంత ఫాస్ట్గా తింటే అంత త్వరగా వెయిట్ గెయిన్ అవుతాం। అది ఎలా అంటే మనం తిన్న 20 మినిట్స్ తర్వాత మన కడుపు నిండింది అనే సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది। ఆ తర్వాత బ్రెయిన్ మనకి సిగ్నల్ని పంపుతుంది నీకు సరిపడా ఫుడ్ని తిన్నావు ఇక చాలు అని। అప్పుడే మనకి మొహం మొత్తడం ఒక స్పూన్ ఎక్స్ట్రా తిన్నా వామిటింగ్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ కలగడం జరుగుతుంది. అయితే మనం ఫాస్ట్గా తినడం వల్ల బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళేలోగానే మన శరీరానికి నిజంగా అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ ఫుడ్ని తినగలం. ఈ విధంగా ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల అది బరువు పెరగడానికి సహకరిస్తుంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ఒబెసిటీకి కూడా దారితీయవచ్చు. ఏది ఏమైనా దీని నుంచి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు దీనికి ఆపోజిట్గా ట్రై చేస్తే చాలు. అంటే స్లోగా 15 to 20 minutes పట్టేలా తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8, యావరేజ్గా చూసుకుంటే ఆడవాళ్ళు వాళ్ళ సూట్ కేస్ లేదా క్యారీ బ్యాగ్లో అవసరమైన దానికన్నా 26 items అనవసరమైనవి ప్యాక్ చేసుకుంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 9, మగ తూనిగులు సంపర్కం కోసం ఆడతూనిగుల దగ్గరకు వచ్చినప్పుడు ఆడతూనిగులు దాన్ని అవాయిడ్ చేయడానికి అవి చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, యాక్టింగ్ అనేది మనిషి జాతిలోనే కాకుండా అన్ని జాతుల్లోనూ ఉందన్నమాట. ఈ కామెంట్ జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రపంచంలోని టాప్ కార్ బ్రాండ్స్లో ఒకటి రోల్స్ రాయిస్. దీని క్యాబిన్ ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఎంత అంటే క్యాబిన్లో కూర్చుని డాష్ బోర్డ్ పై అమర్చబడిన ఎల్లా క్లాక్ యొక్క టికింగ్ సౌండ్ని కూడా మీరు స్పష్టంగా వినవచ్చు. అందుకే ఇది క్వైటెస్ట్ క్యాబిన్ ఇన్ ద వరల్డ్గా ప్రసిద్ధిగాంచింది. ఇలాంటి ప్రత్యేకతలు ఇంకా ఎన్నో ఉండబట్టి రోల్స్ రాయిస్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ. రోల్స్ రాయిస్లోని చీపెస్ట్ మోడల్ యొక్క ప్రైస్ 5 కోట్లు అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వాటి నెక్స్ట్ మోడల్స్ ప్రైజెస్ ఏ రేంజ్లో ఉంటాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో మాతో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.